జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే ది కేరళ స్టోరీ ప్రస్తుతం ఈ సినిమాపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది ఈ సినిమాను కేరళలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీశామని డైరెక్టర్ సుదీప్ తోసేన్ చెబుతుండగా ఇది అసలు నిజమే కాదని కేవలం ఊహాగానాల ఆధారంగా తీశారని తద్వారా కేరళకు ఉన్న పేరును చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిధరూర్ వ్యాఖ్యానించారు మరికొంతమంది ఈ సినిమా భారీ హిట్ ను సాధిస్తుందని ది కశ్మీర్ ఫైల్స్ లాగే దీనికి కూడా మంచి ప్రేక్షకాధరణ లభిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో అసలు కేరళ నిజంగా ఐసిస్ కు హబ్ గా నిలిచిందా ఈ రాష్ట్రంలో ఉగ్రవాద మూలాలు ఎందుకు బలంగా ఉన్నాయి కేరళలో ఐసిస్ పట్టుకు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవైల మధ్య వలసలు ఎలా కారణమయ్యాయి అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేరళ ఉగ్రవాద మూలాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే క్రమంలో ఎన్నో ఆసక్తికరమైన కథనాలు లభించాయి ఇందులో ప్రముఖంగా రెండు వేల పంతొమ్మిదిలో ది ప్రింట్ వెబ్సైట్ గాడ్స్ ఓన్ కాలిఫెట్ వై కేరళ హాట్స్పాట్ ఫర్ ఐసిస్ ఇన్ ఇండియా అనే శీర్షికతో ఆసక్తికర కథనాన్ని అందించింది దీన్ని మీతో పంచుకుంటారు కేరళకు అరబ్ దేశాలకు మధ్య అతిపెద్ద డయాస్పోరా కమ్యూనిటీ ఉంది చాలా మంది కేరళ మూలాలు కలిగిన వారు అరబ్ దేశాల్లో నివసిస్తున్నారు దీనికి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవైల మధ్య జరిగిన వలసలే కారణం అప్పటి స్థానికుల ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు చిన్న మరపడవల్లో వలస వెళ్లారు ఒక అంచనా ప్రకారం ఈ వలసలు కేరళ జనాభాలో పది శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో ముస్లిం జనాభా అధికంగా ఉన్న కేరళ ఉత్తరాది ప్రాంతాలతో పాటు కన్నూర్ లాంటి తీర ప్రాంతాల నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాల వారికి గల్ఫ్ దేశాల వారికి మధ్య సత్సంబంధాలు బలంగా ఉన్నాయి ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఈ బంధుత్వాలను ఆసరాగా తీసుకుంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారితో కేరళలోని ముస్లింలను తనకు అనుకూలంగా బ్రెయిన్ వాష్ చేస్తోంది దీంతో ఇక్కడి వారి సహాయంతో ఉగ్ర సంస్థల్లోకి రిక్రూట్ చేసుకుంటుంది ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా రిక్రూట్ జరిపే అవకాశం చాలా తక్కువ దీనివల్లే ఉగ్ర సంస్థల్లోకి రిక్రూట్ చేయాలంటే డైరెక్ట్ బ్రెయిన్ వాష్ సరైనదే అని ఐసిస్ నిర్ణయించింది ఇందుకోసం కేరళ ప్రాంతానికి గల్ఫ్ ప్రజల బంధుత్వాలు బాగా ఉపయోగపడ్డాయి వీరి ద్వారా పలు విధాలుగా రిక్రూట్ చేస్తోంది లవ్ జీహాద్ కోచింగ్ సెంటర్ల పేరుతో ఈ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి లవ్ జిహాద్తో ఏ విధంగా రిక్రూట్మెంట్లు జరుగుతాయన్న దానికి ది కేరళ స్టోరీ ఒక చక్కటి ఉదాహరణ లవ్ జిహాద్ చాప కింద నీరులా ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే ఇక కోచింగ్ సెంటర్ల పేరిట కొంతమంది ఐసిఎస్ సానుభూతి పరులు విద్యార్థుల్లోకి మెల్లమెల్లగా ఉగ్రవాద భావజాలం పెంపొందిస్తున్నారు దీంతో పాటు జగిర్ నాయక్ వంటి ర్యాడికల్ ఇస్లామిస్టులు డైరెక్ట్ గా ప్రచారం చేయడం నిషేధిత పిఎఫ్ఐ వంటి సంస్థలు కూడా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా ఉపయోగపడ్డాయి కేరళ నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్ర సంస్థల్లో చేరడానికి వెళ్లిన అబ్దుల్ మజీద్ కేసులో ఎన్ఐఏ ఈ విషయాన్ని గుర్తించింది అతడికి ఉగ్ర సంస్థల్లో చేరడానికి కావాల్సిన వీసా సౌకర్యం దానికైన ఖర్చు అంతా జగిర్ నాయక్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ భరించిందని కనుగొంది ఇప్పటి వరకు భారత్ నుంచి ఐసిస్లో చేరిన దాదాపు ఇరవై ఏడు మంది ముంబైలోని జగిర్ నాయక్ సంస్థను విజిట్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది దీంతో పాటు గతంలో కేరళ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధానికి గురైన పిఎఫ్ఐ కూడా ఉగ్రవాదం కోసం కీలకంగా పనిచేసింది లవ్ జిహాద్ లో భాగంగా ముస్లిమేతర అమ్మాయిలను ట్రాప్ చేయడంలో ఈ సంస్థ పనిచేసింది ముస్లిం యువకులను రెచ్చగొట్టి వారికి డబ్బు ఆశ చూపి మతం మార్చడం వంటి వాటికి పాల్పడింది దీంతో పాటు మతం మారిన వారిని ఐసెస్ ఉగ్రవాదంలోకి చేర్చడంలోనూ పిఎఫ్ఐ పనిచేసింది ఇక ది కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమాకు ముందు విడుదలైన టీజర్ లో కేరళ నుంచి దాదాపు ముప్పై రెండు వేల మంది ఉగ్రవాదంలోకి చేరారని ఇది తాము చేసిన రీసెర్చ్ లో తేలిన లెక్కలని టీజర్ లో తెలిపారు అయితే ఈ లెక్కలపై చాలా మంది వివాదాన్ని రేకెత్తిస్తున్నారు కేరళ నుంచి అంతమంది వెళ్లలేదని ఇది తప్పుడు లెక్క అని చెబుతున్నారు కానీ ఈ గణాంకాలు ఇక్కడ అసందర్భమని మా భావన ఎందుకంటే ఎంతమంది చేరారు అన్న దానిపై వివాదం రాజేసేదానికంటే అది నిజంగా జరిగిందా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తే చాలు గాయం పెద్దదైనప్పుడే మందు వేస్తామంటే కుదరదు కదా చిన్న గాయమైనా ఆదిలోనే మందు వేస్తే సమస్య అంత తీవ్రమయ్యేది కాదు టీజర్లో చెప్పినట్లుగా ముప్పై రెండు వేల మందికి ఆధారాలు చూపడం కష్టమైన వందలాది మంది ఉగ్ర సంస్థల్లో చేరినట్లు ఖచ్చితమైన ఆధారాలున్నాయి వీటిలో ఇప్పటికే నిరూపితమైన కేసులు సైతం ఉన్నాయి అందుకే ఇప్పటికైనా ది కేరళ స్టోరీ సినిమా వంటి వాటిని చూసి ప్రజల్లో మార్పు రావాలని అందరం కోరుకుందాం గాడ్స్ ఓన్ కంట్రీ నీడలోకి జారకుండా అక్కడి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువచ్చి మన ప్రజలను కాపాడుకుందాం ఈ వీడియో పది మందికి షేర్ చేసి కేరళ సమస్యను ప్రజలందరికీ తెలియజేద్దాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు